కూడా పేరు పేరున మట్టు పెడతామని చెప్తుంది ఇప్పటికే చాలా మందిని మట్టు పెట్టగలిగామని కూడా చెప్తున్నారు ఇప్పుడు మనం దాడి తర్వాత గాజాప్ లో ఉన్న పరిస్థితి ఒకసారి దాడి తర్వాత గాజా స్ట్రిప్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం చూడొచ్చు మొత్తం గాజాషిప్ ని నేలమట్టం చేస్తామని అంటున్నారు యాభై సంవత్సరాల కాలంలో ఇటువంటి దాడి ఇజ్రాయెల్ పై ఎప్పుడు జరగలేదు ఖచ్చితంగా ఈ దాడికి మేము ప్రతీకారం తీర్చుకుంటాము వెనుకడుగు వేసేది లేదు అని చెప్తున్నారు కేవలం కొంత ఆచితూచి వెళ్ళటానికి గల కారణం ఏంటి అంటే ఇజ్రాయెల్ పౌరులు ఇజ్రాయెల్ సైనికులు కావచ్చు సుమారు వంద మంది హమాస్ మిలిటెంట్ల చేతిలో వాళ్ళు బందీలుగా ఉన్నారు ఆ బందీలను పట్టుకుని అంటే గతంలో ఒక సైనికుని అడ్డం పెట్టుకుని వెయ్యి మంది ఖైదీలను విడిపించుకుని వెళ్ళిపోయిన మాదిరిగా ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల మంది తమ ఖైదీలను ఇజ్రాయెల్ చర్యలో ఉన్న తమ ఖైదీలను తమ మిలిటెంట్లను విడిపించుకుని వెళ్ళిపోవాలని ఆ ఇజ్రాయెల్ దగ్గర ఖైదీలుగా ఉన్న వాళ్ళలో అత్యంత క్రూరంగా మనుషుల ప్రాణాలను తీసిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళందరినీ విడిపించుకుని తీసుకువెళ్ళాలి అని హమాస్ ప్లాన్ చేస్తుంది అందులో భాగంగానే ఈ దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక తగ్గేది లేదు అంటుంది కానీ ఒకవేళ ఆ బందీలుగా ఉన్న ఇప్పటికి వాళ్ళ ప్రాణాలతోనే ఉన్నారు ఒకవేళ నెతన్యాహు దూకుడుగా వెళ్ళినట్లయితే వాళ్ళకి ఏదైనా ప్రాణహాని జరిగినట్లయితే కొంత మళ్ళీ పౌర సమాజం నుంచి ఏదైనా వ్యతిరేకత వస్తుందా రాజకీయ పరమైనటువంటి కోణాల్లో కూడా కొంచెం నెతన్యాహు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ బందీల ప్రాణాలకు ఎటువంటి హాని జరగకూడదని కానీ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి అతివాదులు చేస్తుంది ఏంటంటే బందీల గురించి ఆలోచించొద్దు బందీల గురించి ఈ సమయంలో ఆలోచించి హమాస్ తీవ్రవాదులు ఇలాంటి దాడులకు మరిన్ని పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ హమాస్ పూర్తిగా నేలమట్టం చేయాలి అనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నారు భూ దాడులు ఇంతవరకు పాల్పడలేదు ఒకవేళ భూభాగం నుంచి కనుక సైనికులు గాదర్ షిప్ లోకి ఎంటర్ దాడులు చేస్తే బందీలుగా ఉన్న వాళ్ళని చంపేస్తామని హమాస బెదిరిస్తూ ఉంది హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో బందీలుగా ఉన్న వాళ్లకు ఎటువంటి నష్టం కలుగుతుందో ప్రాణ నష్టం కలుగుతుందో అని కొంత ఆచితూచి వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ ఇజ్రాయెల్ చెప్తున్న మాట ఏంటి అంటే కేవలం వాళ్ళు దాడులకు పాల్పడడం ఒక అయితే ప్రాణాలతో పట్టుకొని తీసుకుని వెళ్ళి హింసించి చంపుతున్నారు అని చెప్తుంది మొన్న జర్మనీకి చెందిన ఒక టూరిస్ట్ అక్కడికి వచ్చిన సందర్భంలో ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చిన సందర్భంలో హమాస్ తీవ్రవాదులు ఆమెను పట్టుకొని కాళ్ళు చేతులు విరిచి చంపేసి ట్రక్కులో పడేశారు జర్మనీలో ఉన్న ఆమె తల్లి ఆ హమాస్ మిలిటెంట్లకు విజ్ఞప్తి చేసింది చివరి చూపుకైనా నోచుకొని వండి తమ బిడ్డ మృతదేహాన్ని అప్పగించండి అంటూ ఆమె విజ్ఞప్తి చేసినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది మనం చూస్తున్న కొంచెం డిస్టర్బింగ్ విజువల్స్ ఉండొచ్చు ఇదేంటి అంటే మేము చూపించడానికి కూడా కారణం ఏంటి అంటే అసలు ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది సిప్కి ఇజ్రాయెల్ సరిహద్దుల్లో పాలస్తీనా ఇజ్రాయల్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది వాస్తవికంగా ఉన్న అక్కడ పరి పరిస్థితులు ఏంటి పరిణామాలు ఏంటి అనేది మీకు చూపించాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇప్పటికీ కూడా హమాస్ మిల్ట్లెంట్లో చాలామంది ఇజ్రాయెల్లో ఉన్నారు వాళ్ళు మారణ హోమానికి పాల్పడుతూ ఉన్నారు వాళ్ళు భూభాగం ద్వారా ప్రవేశించిన వాళ్ళు అంటే ఆ రోజు జల మార్గం ద్వారా వచ్చారు వాయు మార్గం ద్వారా వచ్చారు భూమార్గం ద్వారా వచ్చి దారుణ దారుణంగా గత యాభై సంవత్సరాలలో ఇప్పటి వరకు కనీ విని ఎరుగని విధంగా దాడులకు పాల్పడ్డారు గాదర్శిపై ఇజ్రాయెల్ వైట్ ఫాస్ఫరస్ బాంబులు విసురుతూ దాడులకు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా హమాస్ తీవ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడుతున్నారు ఎట్టి పరిస్థితులను ఈసారి హమాస్కు గట్టి బుద్ధి చెప్పాలి హమాస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అని ఇజ్రాయెల్ ఉంది ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది ప్రపంచ దేశాలు కొన్ని దేశాలు అంటే కొన్ని దేశాలు ఇప్పటికీ కూడా పాలస్తీనాకు సపోర్ట్ చేస్తున్నాయి పాలస్తీనా హమాస్ని డైరెక్ట్గా అనకపోయినా పాలస్తీనా సమాజానికి మేము సపోర్ట్ చేస్తున్నామని సౌదీ రాజు చెప్పారు అలాగే ఇరాన్ కూడా చెప్పింది కానీ ఈ దాడులకు మాకు సంబంధం లేదు అని చెప్తుంది ఆయుధాలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ హమాస్ తీవ్రవాదులకు సప్లై చేయొద్దు అని ఇరాన్కు కూడా అమెరికా హెచ్చరికలు జారీ చేసింది హమాస్ తీవ్రవాదులకు ఎవరు aina um సహాయం చేసినట్లయితే వాళ్ళపై కూడా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి ఇరాన్ ఈ దాడులకు పాల్పడుతుందని కానీ ఆయుధాలను సప్లై చేస్తుందని కానీ ఇంతవరకు ఆధారాలు లభించలేదు కానీ ఒకవేళ అలా ఎవరైనా చేసినా మేము ఉపేక్షించేది లేదు అంటూ అమెరికా కూడా ఆయా దేశాలకు వార్నింగ్ పంపించిన సందర్భం కూడా మనకు అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న ఈ దాడి ఏంటి అంటే గాజా స్ట్రిప్ లో జరుగుతున్నటువంటి దాడులు గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్నటువంటి దాడులు ఎక్కడెక్కడైతే హమాస్ తీవ్రవాదులు ఉన్నారు హమాస్ తీవ్రవాదు కూడా ఏం చాలా గాజా గాజా ఏంటంటే అత్యధిక జన సాంద్రత కలిగినటువంటి ప్రదేశం గాజాలో ఎక్కువ జనాభా ఉంటారు మనకి ఎక్కడ చూసినా గాజాలో పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది సో అక్కడ భూ భూగర్భ సొరంగాలు కూడా ఉంటుంటాయి ఆ భూగర్భ సొరంగాల నుంచే ఆయుధాలను సప్లై చేసుకోవడం ఈ హమాస్ మిలిటెంట్లు దాక్కోవడం ఇవన్నీ చేస్తుంటుంటారు ఆ సొరంగాలు కూడా స్కూల్ దగ్గర ప్రార్థనా మందిరాల దగ్గర జన సాంద్రత